డిమాండ్కు అనుగుణంగా పంటలను సాగు చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం కోర్కోల్ గ్రామంలో రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా వ్యవసాయ రంగం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. రైతు బంధు దేశంలోనే అద్భుతమైన పథకమని, కరోనా కష్టకాలంలోనూ రైతు బంధును కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇలా మనం మన భూములు పంటల ముఖాలని రైతులు నైపుణ్యంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. సర్కారు సాగుకు అవసరమైన అన్ని రకాల చేయూత ఇస్తా ఉంది. దేశంలో నంబర్ వన్ స్థాయికి ఎదిగిపోతున్నాం. కాటన్ లో పత్తిలో మనం టాప్ వచ్చేసినాం, రెండో స్థానానికి వచ్చేసినాం. మహారాష్ట్ర తర్వాత మనం ఉన్నాం, గుజరాత్ ను తలదనిపోయినాం. ఇలా దేశంలోని ఇతర రాష్ట్రాలలో ప్రజలకు అవసరమైన పంటలేవి, ఒక సీజన్ కు ముందే వాటిని అర్థం చేసుకొని ఈ పంట ఈ ఏడేస్తే ఈ సీజన్ కి వేస్తే లాభం వస్తుంది అని వ్యవసాయ శాఖ చెప్పినప్పుడు ఆ సూచనలు విని వేసుకుంటే మనకు మార్కెటింగ్ ఉంటుంది. ఇది ఒక భాగం. అట్లే భూసార